వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంటలు చేతికి రాక అప్పుల పాలవుతున్నారు చిత్తూరు జిల్లా కుప్పం మండలం తేలుచెరువు గ్రామ రైతులు. అయినా వ్యవసాయంపై ఉన్న మక్కువను చంపుకోలేక రైతులు కూరగాయ పంటలను సాగు చేస్తూనే ఉన్నారు. వచ్చిన అరకొర దిగుబడులను మార్కెట్కు తీసుకెళ్తే సరైన ధరలు లభించడం లేదు. ఇలా కాదనుకున్న కొందరు రైతులు ఉద్యాన అధికారుల సలహాతో ఆకుకూరల సాగు చేపట్టారు. దిగుబడులు బాగా రావడం, మార్కెట్లో కూడా మంచి ధర పలకడంతో ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఒకరిద్దరితో మొదలైన ఆకుకూరల సాగు పూర్తిగా గ్రామానికే ప్రధాన పంటై సిరలు కురిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని తేలుచెరువు గ్రామంలో మొత్తం 60 కుటుంబాలున్నాయి. అంతా సన్న చిన్నకారు రైతులే. వ్యవసాయమే వీరికి జీవనాధారం. ఒకప్పుడు వరి, టమోటా లాంటి పంటలే ఎక్కువగా పండించేవారు. వర్షాభావ పరిస్థితులు ఎక్కువవడం, బోరుబావులు అడుగంటిపోవడంతో పూర్తిగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీంతో ప్రత్యామ్నాయ పంటలతోనే గట్టెక్కగలరని భావించిన రైతన్నలు ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో ఆకుకూరల సాగును మొదలుపెట్టారు. గ్రామంలో ఒకరో ఇద్దరో ఈ పంటలు వేసుకునేవారు. ఈ పంట పెంపు, ఖర్చు, ఆదాయం గమనించిన మిగతా రైతులందరూ ఇదే బాట పట్టారు. గ్రామంలోని పొలాలంతా పచ్చదనం పరుచుకున్నట్లు దర్శనమిస్తున్నాయి. సంవత్సరం మొత్తం ఆదాయం వచ్చేలా విడతల వారీగా పంటను వేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. ఇక్కడి రైతులు అన్ని రకాల ఆకుకూరలు పండిస్తారు. గిరాకీ ఎక్కువగా ఉన్న గోంగూర, పాలకూర, మెంతికూర, సిరుకూర, దంటుకూర లాంటి రకాలను ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పంటలకు శ్రమ తక్కువగా ఉండటం, కలుపు లాంటివి ఎక్కువ రాకపోవడం ఈ పంటల ప్రత్యేకత. ప్రధానంగా పంట వేసుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇక్కడి రైతులు. దుక్కి చేసేటప్పుడు చాలా లోతుగా దున్నుకోవడం వల్ల వేర్లు ఎక్కువగా వెళ్లి 15 రోజులకే ఒక కోతకు వస్తాయి. అందులో భూసారం కోసం వేపపిండి, పశువుల ఎరువును ఎక్కువగా వాడుకోవడం వల్ల ఆకు పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 2 కిలోల నుంచి 3 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఆ విత్తనాలను ఇసుకలో కలిపి పొలంలో ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న పటాలలో చల్లుకుంటే 15 రోజులకు మొలకలు వస్తాయి. అలా మొలకెత్తిన 20 రోజులకే పంటను మొదటి దశగా కత్తిరించుకోవచ్చు. అలా ఒక్కసారి చల్లిన విత్తనాలతో 5 నుంచి 6 సార్లు ఆకుకూర దిగుబడి వస్తుంది. ఇలా ఒక రైతు ఎకరం పొలంలో చల్లుకుంటే ఒకవైపు కత్తిరిస్తుంటే మరోవైపు మొలకలు వస్తుంటాయి. దీంతో సంవత్సరం మొత్తం ఆదాయం నిలకడగా వస్తుంటుంది. నీరు కూడా 5 రోజులకోసారి పెట్టుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కూలీ ఖర్చులు కూడా ఉండదు కాబట్టి శ్రమతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతోంది ఈ రైతన్నలకి. ఎకరాకి 15 నుంచి 20 వేల వరకు ఖర్చు వస్తుంటే 1.50 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ పంటలో ముఖ్యంగా కోత దశలో ఆకు తొలుచు పురుగు బారిన పడుతుంది. దీంతో కోతకు ముందు 10 రోజుల్లో ఒకసారి పురుగు మందు పిచికారీ చేసుకోవడంతో ఈ పురుగుల బారి నుండి తప్పించుకోవచ్చు. మామూలుగా ఇతర కూరగాయల పంటలకు ఒక్కొక్కప్పుడు ఒక విధంగా మార్కెట్ ధరలు ఉంటాయి. దళారులు చెప్పిన కాడికి తమ పంటను ఇచ్చి రావాలి. అదే ఆకుకూరలను ఈ గ్రామస్తులు స్థానికంగా ఉన్న హెరిటేజ్ సంస్థలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతినిత్యం ఆ సంస్థకు సరఫరా చేసేలా ఒక కట్టకు 4 రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒకసారి ఎకరాకి మొదటి దశలో 10,000 కట్టలను పంపిస్తున్నారు. వీరికి ఎక్కువగా సిలుకూర, పాలకూరను సరఫరా చేస్తున్నారు. మిగిలిన గోంగూర, మెంతికూర లాంటివి చెన్నై, బెంగుళూరుకు తరలిస్తున్నారు. అక్కడ కూడా కట్ట ఆకుకూర 5 రూపాయలకు తగ్గకుండా ధర పలుకుతోంది. పంట దిగుబడి కూడా బాగుండడంతో అక్కడ మార్కెట్లో కూడా ఇక్కడి పంటకు మంచి గిరాకీ లభిస్తోంది. ముఖ్యంగా మార్కెట్లో ఆకుకూరకు డిమాండ్ చూసిన తర్వాతే కుప్పం ఉద్యాన శాఖ అధికారులు ఈ రైతులను ఆ పంటల వైపు ఆకర్షితులను చేశారు. దీనిలో వచ్చేసి మనకు పెట్టుబడులు తక్కువగానే ఉంటుంది. నీరు కూడా తక్కువ, మామూలుగా కూరగాయలతో పోలిస్తే తక్కువగా మనము ఉపయోగం ఉంటుంది. మనకు దిగుబడి బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇటీవలి కాలంలో మన ప్రజలు కూడా ఈ ఆకుకూరలు తినడం దాని మీద బాగా ఆసక్తి చూపించేసి చూడడం వల్ల మనకి రేటు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తక్కువ నీటితో మనం సాగు చేసుకుంటాం కాబట్టి రైతుకు మంచి దిగుబడి వచ్చి మంచి ఆదాయం వస్తుంది. ప్లస్ మనకి కూడా ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి వచ్చే ఈ పోషకాహార లోపాలు కానీ ఇంకా చూపు మంది లాంటివి మనము నివారించుకోవచ్చు. దీనికోసం ఏంటంటే మేము ఇక్కడ రైతులతో ఇవి సాగు చేపిస్తూ ఉన్నాము. ఇతర కూరగాయలతో పోల్చుకుంటే ఆకుకూరల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కారణం చిన్నతనంలోనే పౌష్టికాహార లోపం ఎక్కువటంతో కంటి చూపుల మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ప్రజలు క్రమేణా ఆకుకూరల వైపు ఆకర్షితులవుతున్నారు. దీన్ని ఒడిసిపట్టిన ఇక్కడి రైతులు తమ బ్రతుకుల్లో అలుముకున్న చీకట్లను తొలగించుకుని
వెలుగు నింపుకోవడమే కాక ప్రజలకు కావలసిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఆనందంతో చెబుతున్నారు. ఫస్ట్ వేసినప్పుడు ఒక 50 వేలు ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి, 1.5 ఎకర్ ఉంది. మళ్ళీ వస్తే మట్లే మనం ఖర్చు పెట్టుకునేది విత్తనాలు వేసిన తర్వాత 15 రోజులు 20 రోజులు ఒకసారి కోస్తూ ఉంటాం. మళ్ళీ ఎరువులు వేసుకోవడము, మందులు స్ప్రే చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అన్ని పండ్ల కన్నా ఇది చాలా తక్కువ కాస్ట్. మళ్ళీ ఎక్కువ పని ముక్కులు చాలా ఏం ఎక్కువ పని ఉండదు, తక్కువ ఈ కటింగ్కే చాలా పెడుతుంటాం. అన్ని పండ్లకనే శ్రమ వచ్చి కొంత తక్కువ అని పని. నీళ్ళు ఒకసారి 5 రోజులకు ఒకసారి నీళ్ళు పెడుతూ ఉంటాము. అందువల్ల ఈ పంట అన్నిటికన్నా కొంచెం ఈజీ అయిన పంట. మేము రెగ్యులర్గా పాలకూర మళ్ళీ అరికూర సిరికూర వేస్తుంటాం సార్. మేము అన్ని పండ్ల కంటే పోల్చుకుంటే మాకు పాలకూరకు మళ్ళీ ఇది మార్కెట్ బాగుంటుంది సార్. మాకు ఒకసారి షోయింగ్ చేసినామంటే పాలకూరకు వచ్చి 3 కటింగ్ కట్టలు వస్తుంది సార్. మాకు అరికూరకు 4 కటింగ్ 5 కటింగ్ కట్టల దగ్గర వస్తుంది సార్. మార్కెట్ అంటే మేమంటే 5 ఒక కట్ట వచ్చి 5 రూపాయలు 6 రూపాయలు రెగ్యులర్గా ఉంటుంది సార్. మాకు మార్కెట్ బాగుంటుంది సార్. మాకు అన్ని పండ్ల కంటే ఇదే బాగుంటుంది సార్. మాకు ఆకుకూరలు బాగుంటుంది, మంచి రేట్ ఉంటాయి సార్. ఎనీ టైం ఉంటుంది సార్. విత్తనాలు వచ్చి ఒక ఎకరాకు వచ్చి ఒక 5-6 కేజీలు అంటే సరిపోతుంది సార్. 6 కేజీలు అంటే మనకు ఇది మడి ఇది చేసినామంటే పంటలు చేసిన తర్వాత దానికి డిఏపి వేసి వదిలినామంటే 5 డేస్ కటింగ్ స్టార్ట్ చేస్తే ఒక 1 వీక్లో కట్ చేసి కంప్లీట్ చేస్తాం సార్. అన్ని పండ్ల కంటే ఇది బాగుంటుంది సార్. మాకు ఇది మంచి లాభం ఉంటుంది. అన్ని విజిటేబుల్ పొడిచినది ఒక టైం ఒక రేట్ ఉంటుంది సార్. అది ఇది ఎనీ టైం ఒకే రేట్ మినిమం 5 రూపీస్ నుంచి 10 రూపీస్ దాకా ఉంటుంది సార్ మార్కెట్ రేట్. ఆకుకూర సాగులో ఈ గ్రామస్తులు సాధించిన అభివృద్ధిని నియోజకవర్గంలోని రైతులకు కూడా తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో ఆర్థికంగా ఎదిగేందుకు అందరికీ రాయితీతో విత్తనాలు కూడా సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. పశువుల కొనుగోళ్లు అమ్మకాలపై కేంద్రం విధించిన నిబంధనలు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ రైతులకు శరాఘాతంగా మారాయి. అసలే పంట సాగుకు పెట్టుబడులు లేక నానా తంటాలు పడుతున్న రైతాంగానికి కొత్త నిబంధనల ప్రకారం పశువులను కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. దీంతో ఎద్దులు లేకుండానే రైతులే స్వయంగా భుజాన నాగళ్లు వేసుకుని పంట చేలను దున్నుకుంటున్నారు. పశువుల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతాంగానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయానికి స్వస్తి పలికే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో వ్యవసాయ సాగు చేస్తున్నది అత్యధికంగా చిన్న సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులే. వీరంతా అల్పాదాయ వర్గాలకు చెందినవారే. సాగు పెట్టుబడుల కోసం బ్యాంకు రుణాలు ప్రైవేట్ అప్పులపై ఆధారపడేవారే. ఏటా వ్యవసాయ పనులు ముగియగానే వేసవి ఆరంభంలో పశువుల పెంపకం భారమై వీరంతా తమ పశువులను అమ్ముకుంటారు. తిరిగి ఖరీఫ్ ఆరంభంలో కొత్తవి కొనుగోలు చేసుకుని వ్యవసాయ పనులు సాగిస్తారు. వేసవిలో పశువులు అమ్మగా వచ్చిన సొమ్ముతోనే పాత అప్పులు తీర్చడం, కుటుంబ పోషణ, పంట చేలను చదును చేసుకోవడం లాంటి పనులు సాగిస్తారు. ఇప్పుడు కేంద్రం పశువుల అమ్మకాలు కొనుగోళ్లపై నిబంధనలు విధించడంతో వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల రైతుల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4.25 లక్షల మంది రైతులు ఏటా వ్యవసాయం సాగు చేస్తుంటారు. వీరిలో 64% మంది కేవలం 2-3 ఎకరాల భూమి కలవారే. 24% మంది రైతులు 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్నవారు కాగా మిగతా 1.75 లక్షల మంది రైతులు కౌలు రైతులున్నారు. అటవీ హక్కుల చట్టం 2016 ప్రకారం జిల్లాలో 1.37 లక్షల ఎకరాల అటవీ భూమిని పంపిణీ చేయగా 1.32 లక్షల ఎకరాల అటవీ భూములను స్థానిక గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. చాలా వరకు గిరిపల్లెలో వ్యవసాయ రైతులు ఎద్దులు లేకుండానే వ్యవసాయం కొనసాగిస్తారు. వీరిలో కొందరు అద్దెపై ఎద్దులను తెచ్చుకుని సాగు చేస్తుంటే మరికొందరు చిన్న రైతులు తమకున్న 2-3 ఎకరాల భూమిని స్వయంగా నాగళ్లను భుజాన వేసుకుని నేలను దున్నుకుంటారు. కౌలు రైతులు ఏజెన్సీలోని పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు బ్యాంకు రుణాలు కాని ప్రభుత్వం ప్రకటించిన 4,000 రూపాయల ఆర్థిక సహాయానికి గాని అనర్హులు. వీరికి రుణాలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన 1.25 లక్ష కారణాలు నిబంధనలతో అందకుండా పోతున్నాయి. ఇక కాస్త ఆర్థికంగా ఉన్న రైతులు ఎద్దులు పశువులను కొనుగోలు చేసినా పశువుల మేత కొనుగోలు భారంగా మారి వేసవిలో వాటిని అమ్మేస్తారు. తిరిగి ఖరీఫ్ ఆరంభంలో కొనుగోలు చేసుకుంటారు. ఇలాంటి రైతులకు ఇప్పుడు గడ్డుకాలంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక విఆర్ఓ, సర్పంచ్, తహసీల్దార్తో పాటు పశువైద్యులు ధృవీకరిస్తేనే పశువుల అమ్మకాలు కొనుగోళ్లు చేపట్టాలి. వీరిలో ఎవరి అనుమతి లేకపోయినా సదరు రైతు జరిపే కొనుగోలు అమ్మకాలకు చట్టబద్ధత లభించదు, పైగా శిక్షార్హుడవుతాడు. ఇలాంటి నిబంధనలు ఇప్పుడు జిల్లాలోని చిన్నకారు రైతాంగంతో పాటు ఏజెన్సీ రైతాంగాన్ని ఆలోచనలో పడేస్తోంది.
ఏకంగా సాగును విరమించుకునే పరిస్థితులను కల్పిస్తోంది. చిన్న పని చేయడానికి ఎద్దు లేక గుంజుతున్నాం. మాకు ఎద్దులు లేవు, స్టడీ కూడా గ్యాప్ అయింది, ఎదురు లేక పరిశీలనలో ఉన్నాం. మాకు ఏదైనా సాయం గవర్నమెంట్ నుంచి చేస్తే కొంచెం బాగుంటుందని వినొచ్చు. ఏమన్నా పని చేయడానికి చేనులో పని చేయడానికి ఎడ్లు లేవు, ఎడ్లు కొనాలంటే పైసలు లేవు. ఇట్లనే ఎవరిదైనా అడిగి తీసుకొస్తే ఈ టైంలో ఎవరు నాకు ఎడ్లు ఇయ్యరు. అందుకోసం నేను పిల్లలకు పట్టుకొని ఇట్లనే ఎట్లనే గుంజుకొని నేను దున్నుతున్నాను, సరికి పెడుతున్నాను. ఎడ్లు తీసుకోవాలంటే నాకు బాగా కష్టం అవుతున్నది. ఆఫీస్లో పనిచేసే సెక్రటరీ దగ్గర ఎల్లలా ఏమైనా ఎడ్ల దాఖలు తీసుకోవాలంటే ఆ రూల్స్ మాకు ఏం తెలియదు. పైసలు కూడా లేవు తిరగడానికి. ఇంత బాగా పరిశ్రమతో మేము ఉన్నాము. ఇట్లా ఏమన్నా మాకు సర్కారు మద్దతు ఇస్తే బాగా ఆదివాసులకు బాగా మంచిగా అవుతుంది. బాగా ఇబ్బంది అవుతుంది మాకు పెట్టడానికి. ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల బాధలు, వ్యవసాయ పెట్టుబడులు లేక 2014 జూన్ నుండి మే 25, 2017 వరకు దాదాపు 2964 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 70% మంది కౌలు రైతులే కావడం విచారకరం. ఇలాంటి పరిస్థితుల్లో పశువులు కొనుగోళ్లపై ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న నిబంధనలు రైతులను మరింత కుంగదీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం చిన్న సన్నకారు రైతులతో పాటు ఏజెన్సీ రైతాంగానికి మేలు జరిగేలా నిబంధనలు సడలించాలని రైతాంగం కోరుతోంది. మాకు ఎడ్లు కొనాలంటే దాఖలా కావాలంటారు. దాఖలా కావాలంటే గ్రామ పంచాయతీలో వెళ్ళాలట. గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రటరీ దగ్గర పోవాలా, పంచాయతీ సెక్రటరీ నుంచి ఎంఆర్ఓ దగ్గర పోవాలా. ఇవి అన్నీ తిరగాలంటే మాతోటి అవి అవుతలే. ఇవి అన్నీ ఇవి తిరిగేది మొత్తం దాఖలా ఎంఆర్ఓ గ్రామ పంచాయత్ గ్రామ సెక్రటరీ వాళ్ళకు దగ్గర ఇది రద్దు చేయాలా. మాకు అంత తిరగడం కాదు అని, మేము అంత తిరిగి చేయాలంటే మాతోటి కాదు. అన్నీ రద్దు చేసి మాకు ఇట్లనే దొరకాల, ఇట్లని దాఖల దొరకాలని మేము మీకు కోరుతున్నాం. రైతు ప్రతి చోట మోసపోతూనే ఉంటాడు. విత్తనం మొదలు పంట దిగుబడులను అమ్ముకునే వరకు ఏదో చోట ఎవరో ఒకరి చేతిలో మోసపోతున్నాడు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేశముద్రంలో రైతుల వద్ద నుండి పంటను కొన్న వ్యాపారులు డబ్బులను చెల్లించకుండా అదృశ్యమయ్యారు. ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమవడంతో పెట్టుబడులకు డబ్బులు లేవు. దీంతో మార్కెట్ చుట్టూ చెప్పులరిగేలా రైతులు తిరుగుతున్నారు. ఇటు మార్కెట్ వర్గాలు కూడా హామీ ఇవ్వకపోవడంతో నిన్న ధర్నాకు దిగారు. మహబూబాబాద్ జిల్లా కేశముద్రం వ్యవసాయ మార్కెట్ 1960 ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి మార్కెట్లో గత 50 ఏళ్లుగా ప్రత్యక్ష పద్ధతిలో క్రయ విక్రయాలు నిర్వహిస్తుండటంతో పాటు ఏ రోజు నగదు ఆ రోజునే చెల్లిస్తున్నారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ మార్కెట్కు ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి కూడా వందల సంఖ్యలో రైతులు తమ సరుకులను విక్రయించేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఏటా 300 కోట్ల రూపాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. 1% పన్ను ద్వారా మార్కెట్కు 3 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ప్రత్యేక హోదా కలిగిన మార్కెట్ ఉన్నత శ్రేణి మార్కెట్గా అర్హత సాధించింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతులు నగదు చెల్లించకుండా వ్యాపారులు పరారవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నోటి కడుపుక, ఇప్పుడు పిల్లగాళ్ళకు చదువుకు లేదు, పత్తి గింజలకు లేదు, మందు బస్తాలకు లేదు, మిర్చి గింజలకు లేదు, ఏది లేకుండా ఇప్పుడు ఎడ్లకు టాక్టర్ సరే టాక్టర్ ఉందా అన్న టాక్టర్ లేదు, ఏది లేకుండా చేతిలోకి వెళ్ళి ఇప్పుడు గద్ద ఎత్తుకోపోయినాడు ఎత్తుకోపోయినాడు. క్యాస్ మా పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది. అసలు ఇంటికాడ పిల్లలు భార్య ఎందుకంటే ఇంటికాడ కొద్దిగా పూర్తిగా తెలవగానే క్యాష్ ఏమా ఏమా ఇవాళ రేపు ఇవాళ రేపు ఇవాళ వస్తాయి రేపు వస్తాయి రేపు ఇస్తాను అని ఇంటికాడ కొద్దిగా చెప్తాడే ధైర్యం. ఇప్పుడు ఈ పూర్తిగా చెప్పేసేటరకు వాళ్ళు కొద్దిగా ఎక్కడ అక్కడే కక్కుల పడిపోయారు. ఆ జ్వరంతో గుండె ఆగి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. అసలు ఆ పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇంటికాడ. మాకు ఎట్టారు మా డబ్బులు మాకు పెట్టుబడి సీజన్ సార్, మాకు ఇప్పారు దండం పెడతా కాదు మొక్కుతా సార్. కౌలు రైతు సార్, మాకు కౌలు ఇక్కడ బాధపడాక వచ్చినాం సార్. ఇక మాకు పైసలు ఇప్పేయాలి, న్యాయం చేయాలి. మాకు ఇబ్బంది బాగా అవుతుంది సార్. ఇంటికాడ కూరగాయలు ఎత్తారు, ఎందుకు పోయినాం ఆ మార్కెట్కు? వరంగల్ పోయి అమ్ముకోరాక అక్కడ ఎందుకు పోయినాం అంటే ఇక్కడ కొంచెం ఖర్చు లేకుండా ఉంటుంది. వరంగల్ అయితే బాగా ఖర్చు ఉంటుంది అని న్యాయం కావాలి, డబ్బులు ఇప్పేయండి సార్. గతంలో మార్కెట్లో సరుకులను విక్రయించిన రైతులకు ఏ రోజు నగదును ఆ రోజు చెల్లించేవారు. వ్యాపారి ఒకరోజు నగదు చెల్లించకపోయినా అధికారులకు తెలిసేది, వారు వెంటనే చర్యలు తీసుకునేవారు. నోట్ల రద్దు తర్వాత లావాదేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారానే చెల్లించాలని చెప్పడంతో చెక్కుల ద్వారా చెల్లింపులు చేయడం ప్రారంభించారు.
వ్యాపారుల కోరిక మేరకు 10 రోజుల వాయిదాకు నగదు చెల్లించే విధంగా వెసులుబాటును కల్పించారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యాపారులు లక్ష్మీ శరణ్య ట్రేడింగ్ కంపెనీ సుకన్య, హిమజ ట్రేడింగ్ కంపెనీ పద్మ భార్య వదినల పేరుపై పావురాల ప్రభాకర్, మల్లికార్జున ట్రేడింగ్ కంపెనీ పేరుపై ప్రసాద్లు తమ వద్ద నగదు లేకపోయినప్పటికీ మార్కెట్లో మిల్లుల వద్ద రైతుల ఇండ్ల వద్ద సుమారు 150 మంది రైతుల నుండి 1,50,00,000 రూపాయల విలువ చేసే సరుకులను కొనుగోలు చేసి రైతులకు నెల రోజుల వాయిదాతో చెక్కులిచ్చి నగదు చెల్లించకుండా పరారయ్యారు. రైతులు ఆ చెక్కులను తీసుకుని బ్యాంకులకు వెళ్లగా ఆ ఖాతాలలో నిల్వలు లేవని బ్యాంక్ అధికారులు సమాధానం చెప్పడంతో రైతులు బ్యాంకుల నుండి వెలిదిరుగుతున్నారు. పసుపు ఇచ్చినాము, 12 రోజులు వాయిదా పెట్టాడు, ఇదే ఇక ఇబ్బందులు పెట్టాడు, రేపొత్తాయి మాపోతాయి లేకపోతే ఇత్త ఇత్త లేకపోతే చెక్కేస్తా అన్నాడు. అలా డబ్బులు లేవు, చెక్కేసలేదు, డబ్బులు ఇచ్చలేదు. ఇదైతే ఇప్పుడు అయింది 12 రోజులు అన్నాడు, 15 రోజులు 20 రోజులు అయింది. ఈ లోపల పరారైంది కదా, ఏదో ఇబ్బందులు తిరుగుడు సీజులు ఆరు కింటాల పసుపు 90,500 రావాలి. మార్కెట్లో సరుకులను విక్రయించారు కాబట్టి మార్కెట్ సెస్ నుండి రైతులకు డబ్బులు చెల్లించాలని, ఆ వ్యాపారస్తుల నుండి మార్కెట్ రికవరీ చేసుకోవాలని, అంతేకాక మార్కెట్లో ఖరీదు చేసే వ్యాపారులకు బ్యాంకు గ్యారంటీ తీసుకుని అంతవరకే సరుకులను కొనుగోలు చేయాలని రైతులు రైతు నాయకులు కోరుతున్నారు. ఈ రైతులను ముంచినటువంటి టోకర వ్యాపారస్తుడు ఈ విధంగా చేయడం అనేది ఒక మంచి మార్కెట్కు చెడ్డ పేరు తీసుకొచ్చాడు. గతంలో కూడా ఇలాగనే జరిగినాయి, కానీ మార్కెట్ వాళ్లకు అనుభవం లేక వాళ్ళు ఈ విధంగా ఉత్తర్వులు పెట్టడం ద్వారా జరిగింది. ఎప్పుడైనా కూడా సరుకులు ఉత్తర్వులు పెట్టేటువంటి క్రమం ఉంది, కానీ వెంటనే వ్యాపారస్తులు కూడా దాని వెనుక బయటిపోయి పరిశీలన చేసేటువంటి తత్వం ఇక్కడ లోటు అయింది. ఈ వ్యాపారస్తులు వెంటనే రైతు కూడా మూలిగా రకమే తాటిపండి పడ్డట్టు ఇప్పటికే రైతులు ఆత్మహత్యలకు దగ్గరగా ఉన్నారంటే కనీసం వచ్చిన ఆఖరి పెట్టుబడి పసుపు మీద తీసుకుందాము, సరే ఇంతో అంత పెట్టుబడి కానీ చెప్పి చూసుకుంటే ఈ విధంగా దారుణంగా వ్యాపారస్తులు మోసం చేసాడు. ఇలాంటి మోసాన్ని తక్షణమే వ్యాపారస్తులను శిక్షించి ఇక జరగకుండా కూడా చేయాలి. భార్య పేరు మీద లైసెన్స్ తీసుకోవడం, నామక వ్యవస్థ బేరం చేయడం, 2-3 కోట్లు సంపాదించుకోవడం, కేసులు పెట్టుకోవడం, ఐటీ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితికి త్రిలోదకాలు ఇచ్చేసి మంచిగా మార్కెట్ నడిచేటైతే రైతుకు లాభం జరుగుతుంది. అయితే వెంటనే ఇలాంటి వ్యాపారాలు జరగకుండా కూడా మార్కెట్ వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ ద్వారా చేయాలి. బ్యాంక్ గ్యారంటీ ఎంతైతే ఉంటుందో అంతవరకు కొనుగోలు చేయడానికి సేమ్ డే చెక్ ఇచ్చేటువంటి పరిస్థితి చేసి మార్కెట్ వాళ్ళు పరిశీలనలో ఉంచుకోవాలి. మార్కెట్ అధికారుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో బాధిత రైతులు తమకు న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ముందు నిన్న రాస్తా రోకో చేపట్టారు. మార్కెట్లో తమ సరుకులను విక్రయించామని, కాబట్టి మార్కెట్ బాధ్యత వహించి రైతులందరికీ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మార్కెట్ పాలక మండలి అధికారులతో బాధిత రైతులను మాట్లాడించారు. బాధిత రైతులకు నెల రోజులలో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తా రోకోని విరమించారు. ఓట్లు తీసుకొచ్చి పోసిన ఇదే పైరాల ప్రభాకర్ గారి కంపెనీకి బేరమై 16,15 రూపాయలు మరి ఖరీ చేసిండు. నైట్ 12:30 బస్తాలు నింపి కాంట పెట్టేసరికి 1 గంట అయింది. 1 గంట అయ్యేసరికి మేము ఆ నైట్ తక్కువ చేయించలేదు. నాతోటి రైతులు చాలా మంది ఉన్నారు అట్లాంటి ఇలాంటి చెక్కులు ఇలాంటి చిట్టీలు ఇచ్చి మాకు 15 రోజులు తిప్పిండు. రోజురా రేపు రా ఎల్లుండి రా శాతవాహనానికి వస్తాయి డబ్బులు, దానికి వస్తాయి దీనికి వస్తాయి, నేను ఇస్తా అని తిప్పగా లాస్ట్కు ఉడాయించండి అని తెలవగానే మేము మార్కెట్ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేసినాం. నిన్న ఇవాళ చర్చ ఏంటంటే మార్కెట్ చైర్మన్ గారు ఆయనను పట్టుకొచ్చినాం, 20 తారీఖు టైం ఇచ్చిండు, ఆయనను పట్టుకొచ్చి మేము ఆయన ఆస్తులు జప్తి చేసి రైతులకు న్యాయం చేస్తానని ఒప్పుకున్నాం. ప్రతి ఒక్క వస్తువుకు ఎంఆర్పీ రేటు, రైతు పండించిన దానికి ఎంఆర్పీ రేటు లేదు. మీరు అడిగిన కాడికి ఇవ్వాలి, మీరు పెట్టిన వాయిదాకి ఇవ్వాలి. మీరు దొంగ చెక్కులు రాస్తారు, మార్కెట్ కు సంబంధం లేదు. అటువంటి వానికి షూరిటీ ఇచ్చిన వాళ్ళని పట్టుకొని ఆ లైసెన్స్ కు ఎవరైతే షూరిటీ ఇచ్చిందో వాళ్ళని పట్టుకొని రైతు సొమ్ము రికవర్ చేసి రైతు గొప్ప చెప్పాలని కోరుకుంటాను సార్. నేను 2 ఎకరాల పసుపు వేసిన, నేను 165,000 180 ఇచ్చిన బిడ్డ పేరు చేద్దామని చెలకా చెలకా పట్టుకొచ్చాను సార్. నేను ఇవాళ మందు బస్తాలు లేవు, నా భార్య పిల్లలు మందాకేసి వస్తానంటారు. మరి మీ ఏం చేయాలి, మా అమ్మిన సార్కి ఏం చేసిండు వాడు, వాళ్ళని ఒప్ప చెప్పాలి, మాకు సర్కన్ ఇవ్వాలి, అంతే మన న్యాయం జరగాలి, ఉండే న్యాయం అంతే. ఇవి ఇవాల్టి అన్నపూర్ణ కార్యక్రమం విశేషాలు.